తూర్పు గోదావరి జిల్లా అనపర్తి తెలుగుదేశం కార్యాలయంలో మహానాడు సన్నహక సమావేశం జరిగింది. నాలుగు మండలాల గ్రామ శాఖ అధ్యక్షులతో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిలి రామకృష్ణారెడ్డి సమావేశమయ్యారు. నాలుగు మండలాల నుండి మొత్తం 58 గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు సమావేశమయ్యారు. ఈ నెల 27-28 తారీఖుల్లో జరిగే మహానాడు కార్యక్రమానికి కార్యకర్తలందరూ హాజరు కావాలని 27న ప్రతినిధుల సభ 10,000 మందితో సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ప్రతి నియోజకవర్గం నుండి 50 మంది హాజరు కావాలన్నారు సమన్వయ కమిటీ సభ్యులు, మండల పార్టీ అధ్యక్షులు, పార్లమెంట్ మండల అనుబంధ సంఘాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు హాజరు కావాలని. 28వ తేదీన జరిగే బహిరంగ సభకు నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరారు. క్లస్టర్ ఇన్ఛార్జెస్ మీటింగ్కి నేను సమావేశానికి హాజరు కావాల్సి ఉందని అంటే బాడీ అంత్యక్రియలు పూర్తయిన తర్వాత నన్ను బయటకు వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చి మావిడాడి వైపు వెళ్ళడానికి వీలు లేదని ఒక నిషేధాజ్ఞలు పెట్టి నా కూడా నా వాహనం కూడా ఒక పోలీసు వాహనాన్ని కూడా పెట్టి మిగిలిన అన్ని చోట్ల తిరిగాం. రామచంద్రపురం వెళ్ళాం, మీటింగ్ అయింది. చిందొడ్డుగుంటలో పెళ్లి కార్యక్రమానికి వచ్చాం, బలభద్రపురానికి పెళ్లి కార్యక్రమానికి వచ్చాం, కానీ మావిడాడి వైపు వెళ్లకుండా నిరోధించాను. ఇవాళ వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి వచ్చాం. మన నియోజకవర్గం వ్యక్తి ఈ విధంగా చనిపోవడంతో మరి మన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న ఆ కుటుంబంతో ఫోన్లో మాట్లాడి 5 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించడం జరిగింది. ఆ మృతిని ఆత్మకి శాంతి చేపాలని ఒక 2 నిమిషాలు అందరూ మౌనం పాటించాల్సిందే బాధ్యత. చేసిన గ్రామ శాఖ అధ్యక్షులకు, ఇతర నాయకులకు అందరికీ పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు. మీడియా ప్రతినిధులు కూడా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఇవాళ ప్రధానంగా 2 విషయాలపైన ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మొదటిది మహానాడు 27-28 తారీఖుల్లో మహానాడు కార్యక్రమం ఉంది. ఈ మహానాడు కార్యక్రమానికి ఏ విధంగా హాజరు కావాలనే దానిపైన. రెండవది సభ్యత్వ నమోదులో గ్రామ శాఖ అధ్యక్షుడు క్రియాశీలక పాత్ర పోషించాలి అనేది రెండవ విషయం. మొదటి విషయానికి వచ్చినప్పుడు 27వ తారీఖున ప్రతినిధుల సభ జరుగుతుంది. ప్రతినిధుల సభకి మనకి ఎవరైతే నియోజకవర్గంలో మండల పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గంలో అనుబంధ సంఘాలకి అధ్యక్షులు వేసిన వాళ్ళు, పార్లమెంటు కమిటీలో మెయిన్ కమిటీలో ఉన్న సభ్యులందరూ, అదేవిధంగా పార్లమెంటు అనుబంధ సంఘాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అదేవిధంగా సమన్వయ కమిటీలో ముఖ్య పాత్ర పోషిస్తున్న నాయకులు వీళ్ళందరూ హాజరు కావాల్సిన అవసరం ఉంది. రెండవ రోజున 28వ తారీఖున బహిరంగ సభ జరుగుద్ది. బహిరంగ సభకి అందరూ ఆహ్వానితులే. బహిరంగ సభకి అందరూ పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి గత 2 సంవత్సరాలుగా కోవిడ్ కారణంగా మన వర్చువల్ మహానాడుకు మాత్రమే పరిమితమైంది మన పార్టీ. మరి ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయడం జరుగుతూ ఉంది. మొట్టమొదటిగా ఉత్తరాంధ్ర నుంచి మొదలుపెట్టి మన జిల్లా వరకు ఒక విడత రావడం, తర్వాత ఈ బాదిరే బాదిరి కార్యక్రమం కింద ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో 3 రోజులు పర్యటన చేయడం, మరలా గడిచిన వారంలో 3 రోజుల పాటు రాయలసీమ 3 జిల్లాల్లో పర్యటన చేయడం జరిగింది. మరి ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాల్లోనే అత్యద్భుతమైన ప్రజాదరణ వచ్చిందని మనం భావించాం. ఇక్కడికి మించి రాయలసీమ జిల్లాల్లో, ముఖ్యంగా కడప, కర్నూలు, అనంతపురం, ముఖ్యంగా కడప జిల్లా, కడపలో ఆయన ఎయిర్పోర్ట్లో దిగిన దగ్గర నుంచి మరి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మరి ఇది దేనికి సంకేతమో మనందరికీ తెలుసు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల ప్రజలు పూర్తిగా విసిగిపోయి ఉన్నారు. 30 సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఇవాళ 3 సంవత్సరాలకే ప్రజలకి ప్రకటించే పరిస్థితి వచ్చింది. రోజు 2019 ఇదే రోజు 23వ తారీఖు కౌంటింగ్ జరిగి ఆ రోజు 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 30 సంవత్సరాలు మేమే అన్నారు. 3 సంవత్సరాలు గడిచేటప్పటికి ముందస్తు అని జపం చేస్తా ఉన్నా. పరిస్థితులు ఎంత వేగంగా మారిపోయినాయి ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ పూర్తిగా ప్రజలు అసంతృప్తిగా ఉన్న రోజుల్లో మహానాడు కూడా చాలా ఉత్సాహంగా అందరూ హాజరయ్యే పరిస్థితి వస్తూ ఉంది.
ప్రధానంగా జన సమీకరణ ఒంగోలు అంటే ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా, అదేవిధంగా నెల్లూరు జిల్లా, ఆ పూర్వపు జిల్లాలు. ఈ జిల్లాల నుంచి ప్రధానంగా జన సమీకరణ జరుగుతుంది. మిగిలిన జిల్లాల నుంచి కూడా ప్రతి నియోజకవర్గం నుంచి ఎక్కువ సంఖ్యలో హాజరు కావాలనేది మన జాతీయ ఉపాధ్యాయ అధ్యక్షుల వారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి ప్రధానంగా సమస్య ఏంటంటే అక్కడ ఒంగోలులో అకామిడేషన్ సమస్య కూడా చాలా తీవ్రంగా ఉంది. ఎందుకంటే అది ఒక చిన్న పట్టణం, అక్కడ ఉండే పరిమితమైన సంఖ్యలో రూమ్స్ ఉండడం, లేదా కళ్యాణ మండపాలు ఇటువంటివి ఉండడం, అన్నీ కూడా పార్టీ బుక్ చేసింది. మొదటి రోజు ప్రతినిధుల సభకు వచ్చే వాళ్ళందరూ రెండో రోజు కంటిన్యూ అవుతారు కాబట్టి వాళ్ళకి ఎక్కడో చోట ఏదో ఒక విధంగా కొంచెం వసతి కల్పించడం జరుగుతుంది. అయినప్పటికీ సర్దుకోవాల్సిన అవసరం అంతా ఉంది. మీరు కొంచెం ఉన్న వసతినే అందరం వినియోగించుకునే విధంగా చెయ్యాలి. రెండవ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సభ కాబట్టి ఉదయం బయలుదేరిన వచ్చి సభ ముగించుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం కాబట్టి వసతికి సంబంధించి అంత ఇబ్బంది ఉండదు. దాన్ని ఇప్పుడు నాగేశ్వరరావు గారు, గోవింద్ గారు ఇలా 4 పెద్దలు నియోజకవర్గానికి సంబంధించి దాన్ని కోఆర్డినేట్ చేస్తారు. ప్రతినిధుల సభకి హాజరయ్యే వాళ్ళు వాళ్ళ పేర్లు ఇస్తే ఆ పేర్లు పార్టీకి పంపిస్తే ఆ పేరుని పాస్లో కూడా రెడీ చేసి పెడతారు. అందుకోసం ఆ పేర్లు ఇప్పుడు అయిన తర్వాత ముఖ్యమైన నాయకులు అందరూ కూర్చొని ప్రతినిధుల సభకు హాజరయ్యే వాళ్ళు లిస్టు మనం ఫైనలైజ్ చేసుకోవడం కూడా జరుగుతుందనేది ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇక రెండవ విషయం సభ్యత్వ నమోదు కార్యక్రమం. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఉదాహరణకి రంగంపేట మండలం అంతా కలిసి ఒక యూనిట్గా మండల పార్టీ అధ్యక్షులు గోవింద్ గారు, అదేవిధంగా తెలుగు యువత అధ్యక్షులు రాంబాబు గారు ముగ్గురు కోఆర్డినేట్ చేసి గ్రామానికి ఫోన్ చేసి గ్రామ శాఖ అధ్యక్షులకి ప్రతిరోజు ఒక ప్రోగ్రామ్ లాగా అక్కడ పెట్టి అక్కడికి వెళ్ళి కూర్చుని చేయడం జరుగుతుంది. అది రెస్పాన్స్ బాగుంది. అదేవిధంగా అనపతి మండలానికి వచ్చేటప్పటికి మహేంద్రవాడ గ్రామం, మహేంద్రవాడ గ్రామం చాలా చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. అక్కడ సోషల్ మీడియా ఇన్ఛార్జెస్, గ్రామ శాఖ అధ్యక్షులు గ్రామంలో ఎవరెవరు మన పార్టీ సానుభూతి పనులు, ఎవరెవరు సభ్యత్వం తీసుకునేవాళ్ళు వాళ్ళు ఐడెంటిఫై చేసి ఒక చోటకి చేరుస్తూ జరుగుతుంది. అక్కడికి చేర్చిన తర్వాత సోషల్ మీడియా ఇన్ఛార్జీలు కూర్చొని వాళ్ళని సభ్యత్వం నమోదు కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆ పద్ధతిలో ప్రతి గ్రామ శాఖ అధ్యక్షులు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ గ్రామాలకి సోషల్ మీడియా ఇన్ఛార్జీలు నియమించాం, వాళ్ళు ఎవరో మీ అందరికీ ఐడియా ఉందా? ఐడియా లేనివాళ్ళు చేతులు ఎత్తండి. సోషల్ మీడియా, మీ గ్రామంలో సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఎవరో అన్నది ఐడియా లేని గ్రామ శాఖ అధ్యక్షులు ఎవరైనా ఉంటే ఒకసారి చేతులు ఎత్తండి. రాంబాబు గారు, మీ గ్రామ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ తెలుసా? మీకు తెలుసా అండి? మీకు ఇంకెవరైనా తెలియని వాళ్ళు ఉన్నారా? అందరికీ తెలుసా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మీ గ్రామంలో ఎవరున్నారు? తెలిస్తే వాళ్ళు మీరు కోఆర్డినేట్ చేసుకుని వాళ్ళని చోట కూర్చోబెట్టి అదేవిధంగా మండలానికి ఒకళ్ళో ఇద్దరు చొప్పున పార్టీ ఐటీడీపీ ఇన్ఛార్జీల కింద పెట్టారు, వాళ్ళని కోఆర్డినేట్ చేసుకుని మీరు కార్యక్రమం నిర్వహించాల్సిన అవసరం మీ అందరిపైన ఉంది. గత 2 రోజులుగా కొంచెం సభ్యత్వం డల్ అయింది. ఇవాళ మార్నింగు పార్టీ ఆఫీస్ రివ్యూ చేసినప్పుడు గత 10 రోజులుగా జరిగిన స్పీడు ఈ 2 రోజుల నుంచి లేదు. కారణం ఏంటి అని ఆలోచన చేస్తే పెళ్లిలో ఉండడం వల్ల కొంత స్లోడౌన్ అయ్యి ఉండొచ్చు, కానీ దాన్ని కంటిన్యూ చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అందుకోసం ఇవాళ గ్రామ శాఖ అధ్యక్షుల సమావేశం అనేది ఒకసారి నిర్వహించుకోవడం జరుగుతుంది. మీ అందరూ బాధ్యత తీసుకుని సభ్యత్వాన్ని స్పీడప్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సభ్యత్వ నమోదు వేగవంతం చేయటమే కాకుండా గతంలో ఎంత సభ్యత్వం ఉందో ఆ సభ్యత్వానికి ధీటుగా మరల ఇప్పుడు సభ్యత్వం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ మొట్టమొదటిగానే రాష్ట్రంలో 33 నియోజకవర్గాలు సభ్యత్వ నమోదు బాగా జరుగుతూ ఉంటే దాంట్లో మన నియోజకవర్గం ఉంది. ఇటీవల కాలంలో మన ఐటీడీపీ వాళ్ళందరూ మొదట 10లోకి వెళ్ళాలని పోస్టింగ్స్ అయితే పెట్టారు, దాన్ని నిజం చేయాల్సిన బాధ్యత గ్రామ శాఖ అధ్యక్షులపైన ఉంది. గ్రామ శాఖ అధ్యక్షులు అసలు వాస్తవానికి ఏంటంటే రాష్ట్ర గ్రామ శాఖ అధ్యక్షులకు ఉండే విలువ
ఇంకెవరికే పార్టీలో ఉండదు. గ్రామశాఖ అధ్యక్షులు చాలా కీలకమైన పాత్ర. ఆ కీలకమైన పాత్రని కొన్ని గ్రామాల్లో పోషిస్తున్నారా సరిగా లేదా అనేది ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో గ్రామశాఖ అధ్యక్షులు చాలా క్రియాశీలకంగా వ్యవహరించాలి. మరి అందువల్ల నేను మీ అందరినీ కోరుకునేది ఏంటంటే, మీరు క్రియాశీలకంగా తయారవ్వాలి. ఒక సభ్యత్వ నమోదు కార్యక్రమమే కాదు, ఇవాళ ప్రతి గ్రామంలోని బాధుడే బాధుడు కార్యక్రమం నిర్వహించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మిగిలిన కార్యక్రమాలు, ప్రచార కార్యక్రమాలు, ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే అవలంబిస్తున్నాయో దానికి ప్రజలకి చైతన్యవంతం చేసే కార్యక్రమం కానీ, తెలుగుదేశం పార్టీ 2014 నుంచి 2019 వరకు కానీ, అంతకుముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ ఏ విధంగా పరిపాలన సాగించింది, ఇవాళ ఏ విధంగా పరిపాలన సాగుతూ ఉంది అనేది వ్యత్యాసం చెప్పడం కానీ, ఇటువంటి కార్యక్రమాలన్నీ గ్రామంలో మీరు మీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరగాలి. మీరే గ్రామంలో సుప్రీం. ఒకవేళ ఏ గ్రామంలో అయినా మన సర్పంచ్ ఉన్నా, సర్పంచ్ కన్నా గ్రామశాఖ అధ్యక్షులు సుప్రీం. అందువల్ల మీరు ఆ బాధ్యత తీసుకొని మీరు ప్రతి కార్యక్రమాన్ని, ఇంకా 2 సంవత్సరాలు ఉంది, ఇంకా 24 నెలలు ఉందని అనుకుంటున్నాం. 24 నెలలు లేదు, వాస్తవంగా ఆలోచిస్తే 18 నెలలు మాత్రమే సమయం ఉంటుంది. ఎందుకంటే చివరి 6 నెలలు ఎలక్షన్ క్యాంపెయినింగ్ అని రకరకాల కార్యక్రమాలు వచ్చేస్తాయి కాబట్టి మనం కార్యక్రమాలు చేయలేము. 18 నెలలు ఒక విధానంలో ఒక ప్రణాళిక ప్రకారంగా మనం ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్ళాలి. కానీ ఇవాళ రాజకీయ విశ్లేషణలు చెప్తున్నది ఏంటంటే, సంవత్సరంలోనే ఎలక్షన్ వస్తుంది అంటున్నారు. సంవత్సరంలో ఎలక్షన్ వచ్చినా మనం ప్రిపేర్డ్గా ఉండాలి. దానికి అన్ని విధాలా గ్రామశాఖ అధ్యక్షులు సమాయత్తం కావాలి. ఇప్పుడు కరెక్ట్ పోయింది, ఎక్కువసేపు ఇంకా మీటింగ్ కంటిన్యూ చేయడం కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. అందువల్ల మీ అందరినీ సవినయంగా కోరుకునేది ఏంటంటే, సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుకైన పాత్ర పోషించి ప్రతిరోజు ప్రతి గ్రామంలోని ఎంతో కొంత సభ్యత్వం జరగాలి. కనీసం 10-15 అయినా ఒక్కొక్క గ్రామానికి ప్రతిరోజు ప్రతిరోజు గ్రామశాఖ అధ్యక్షులని మేము ఫోన్లో మానిటర్ చేయడం జరుగుతుంది. మండల పార్టీ అధ్యక్షులను కోరేది ఏంటంటే, ప్రతిరోజు గ్రామశాఖ అధ్యక్షులతో మీరు మానిటర్ చేయండి. ప్రతి గ్రామంలోని కనీసం 10 సభ్యత్వాలు, మినిమం 10 అవ్వాలి. ఆ పైన ఎంత చేస్తే అంత మీకు గ్రామశాఖ అధ్యక్షులకి మెరిట్ లిస్టులో పెట్టడం జరుగుతుంది మీ అందరినీ. అందువల్ల ఆ విధంగా మహానాడు విషయంలో కానీ, సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కానీ ప్రతి ఒక్కరు చురుకైన పాత్ర పోషించాలని